నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. త్వరలోనే రాష్ట్రంలో పర్యాటక పాలసీని అమలు చేస్తాం. టూరిజం పెట్టుబడుల సదస్సులో మంత్రి అఖిలప్రియ వెల్లడి. కొత్త మలుపు తిరుగుతున్న గేదెల రాజు హత్య కేసు, వైకాపా నేత కోసం గాలింపు. విచారణకు హాజరు కావాలంటూ ఇంటి వద్ద నోటీసులు అంటించిన పోలీసులు. స్టీల్ ప్లాంట్, ఏపీఐఐసి, ఉడా భూముల అంశాలను సీఎం దృష్టికి తెస్తా. పట్టాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటానన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. క్యాన్సర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి, ప్రముఖ సినీ నటులు బాలకృష్ణ, గౌతమిల పిలుపు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియారెడ్డి తెలిపారు. స్థానిక హోటల్లో రాష్ట్ర పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా నిర్వహించిన టూరిజం ప్రాంతీయ సదస్సును ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలో అత్యంత పొడవైన కోస్తా తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసుకునేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ పర్యాటక ప్రాజెక్టులకు అడ్డంకిగా ఉన్న సీఆర్జెడ్ నిబంధనలను సవరించేందుకు కూడా పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలిపారు. గత రెండేళ్లలో పర్యాటకంగా అభివృద్దికి 10,300 కోట్ల విలువైన 145 ఒప్పందాలు జరిగాయని రాష్ట పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్టులకు పెట్టుబడిదారులను ఆహ్వానించినట్లు చెప్పారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యకులు సాంబశివరావు, పర్యాటక సబ్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, టూరిజం అథారిటీ సీఈఓ శుక్లా తదితరులు ఈ సదస్సులో ప్రసంగించారు. వాళ్ళు ఇన్వెస్టర్స్ మీటింగ్ పెడితే తప్పకుండా చేంజ్ అనేది కూడా వస్తుందన్నట్టు మేము అనుకుంటున్నాము. అండ్ ఇందాక చెప్పినట్టుగా కూడా మా టీం నుంచి, టూరిజం డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మీకు ఒక పర్సనల్ రిలేషన్షిప్, ఒక పర్సనల్ యాక్సెసిబిలిటీ అనేది కూడా పెట్టాలని కూడా అనుకుంటున్నాము. ఈమెయిల్ కానీ, వాట్సాప్ గ్రూప్స్ కానీ ఒక టీమ్ దీనికోసమే డెడికేట్ చేయాలని చెప్పి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. So these two changes will serve the dual purpose of both bringing investment opportunities for the state and also moving files faster from MOU stage to an agreement stage. So ee commitment ma side nunchi meeku tappakunda ivvalanu nenu anukuntunnanu. So second thing, mee andariki kavalsindi, maa andariki kavalsindi ఈ పాలసీలో చేంజెస్ అనేది తీసుకురావాలని కూడా మేము కూడా చాలా గట్టిగా అనుకుంటున్నాము. సో we are also introducing a much more investor friendly tourism policy where general criteria such as fixed lease rental amount, definition of mega tourism projects, land allocation basis for mega tourism projects, incentives for hotel. విశాఖలో సంచలనం సృష్టించిన గేదెల రాజు హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో వైకాపా నాయకుడు దామా సుబ్బారావు కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. బీచ్ రోడ్ గెస్ట్ హౌస్ లో జరిగిన మంతనాలలో సుబ్బారావు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆయనను విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా పరారీలో ఉన్నారు. దీంతో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనకు ఇంటికి నోటీసు అందించారు. గేదెల రాజు హత్య కేసులో పోలీసులు వేటపై ఓ రిపోర్టు. గేదెల రాజు హత్య కేసును తవ్వే కొద్దీ కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు డీఎస్పీ, ఎడిటర్ల పేర్లతో పాటు రాజకీయ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వైకాపా నేత దామా సుబ్బారావు బీచ్ రోడ్లోని గెస్ట్ హౌస్ లో జరిగిన మంతనాలలో పాల్గొన్నట్లు సమాచారం అందడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తొలుత గాజువాక పోలీసులు అతనిని విచారించి వదిలేశారు. తాజా విచారణలో ఆయన పేరు రావడంతో అతని కోసం కుర్మణపాలెంలోని ఇంటికెళ్లారు. అప్పటికే ఆయన పరారీలో ఉండటంతో ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఏమని నిందితుడుగా ఉన్న డీఎస్పీ రవిబాబును పోలీస్ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. ఆయన నుంచి మరిన్ని విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఈ కేసులో క్షత్రియ బేరీ ఎడిటర్ భూపతిరాజు శ్రీనివాసరాజును అరెస్టు చేయాల్సి ఉంది. స్టీల్ ప్లాంట్, ఉడా, ఏపీఐఏసీ భూములకు సంబంధించిన పట్టాల అంశాన్ని తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూముల్లో ఉండేవారికి పట్టాలు రాని పరిస్థితి ఉందన్నారు. ఇది కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య ఉన్న సమస్యగా ఎమ్మెల్యే చెప్పారు. ఆ ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన స్థలానికి రాష్ట ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించి రెవెన్యూ శాఖ పరిధిలోనికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అప్పుడే పట్టాలించేందుకు అవకాశం ఉంటుందని
ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. జీవీఎంసీ 50వ వార్డ్ పరిధి గిరిజ సంజీవ్ కాలనీలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానికులు ఎమ్మెల్యేలకు బ్రహ్మరథం పట్టారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో ప్రజల నుండి వచ్చిన వినతులను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు గంటా అబ్బాయి తదితరులు పాల్గొన్నారు. పరిష్కారం చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమంలో మరి నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి ప్రతిరోజు కూడా మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చురుగ్గా పాల్గొన్నారు. వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కారం కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నారు. అలాగే వారికి అందుతున్నటువంటి అభివృద్ధి ఫలాలు చూసి వారు ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు వారు స్వాగతం పలుకుని పట్ల మాకు చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తాం. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారు ఇచ్చినటువంటి సహకారాన్ని మేము తీసుకొని ఇంకా మంచిగా ముందుకు వెళ్ళి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాను. అయితే ముఖ్యంగా క్యాన్సర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ పిలుపునిచ్చారు. బీచ్ రోడ్లోని సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ లైఫ్ అగైన్ సంస్థ వ్యవస్థాపకురాలు సినీ నటి గౌతమితో కలిసి మాట్లాడారు. క్యాన్సర్ను జయించిన వారితో హెల్త్ వాక్ బీచ్ రోడ్లో నిర్వహించి అవగాహన కల్పిస్తామన్నారు. బసవతారకం క్యాన్సర్ సొసైటీ పేరుతో పేద క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని బాలకృష్ణ అన్నారు. అదే స్ఫూర్తితో క్యాన్సర్ను జయించిన గౌతమి ఓ సంస్థను ప్రారంభించిన, దాని ద్వారా అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. విశాఖ ప్రజలు చొరవ చూపి అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. సో అందు నుంచి భగవంతుడు ఆశీస్సుల వల్ల, ఆవిడ ఒక దృఢ సంకల్పం వల్ల, ఆవిడ పట్టుదల వల్ల దాన్ని అధిగమించి అందులో నుంచి బయటపడిన ఆవిడ. ఐ డోంట్ సే షీస్ ఎ సర్వైవర్ బట్ ఏ ఫైటర్. సో అది కావాల్సింది అందరిలో, మనందరిలోనూ. నేను ఒక క్యాన్సర్ హాస్పిటల్, అది బస్ ఆఫ్ ఆర్కిండ్ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ని. సో మేము పేదవాళ్ళకి వాళ్ళకి ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ వ్యాధిని వాళ్ళకి నయం చేయడానికి, మరి దాన్ని తక్కువ ధరలో వాళ్ళని అందించడానికి ప్రభుత్వం ఏం చేస్తున్నాం, అలాగే లైఫ్ అగైన్స్ ఫౌండేషన్ వారు కూడా మాతో చేతులు కలిపి ఎన్నో ప్రోగ్రామ్స్ మేము ఒకటి రెండు ప్రోగ్రామ్స్ చేసాము. కూడా ఈ యొక్క విషయం అందరికీ తెలియాలి అని ఒక దృక్పథంతో ఇవాళ ఇక్కడ వైజాగ్ విశాఖపట్నంలో కాళీమాత టెంపుల్ నుంచి రేపు అంటే ఏపీ ఎన్జీఓ సంఘం 20వ రాష్ట మహాసభలు నవంబర్ 3-4 తేదీల్లో తిరుపతిలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు ఆవిష్కరించారు. నవంబర్ 3 తేదీన జరిగే ప్రారంభోత్సవ సభకు హోంమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణులు హాజరవుతారని చెప్పారు. ఎన్జీఓ సంఘం పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులపై ఈ సదస్సులో చర్చించినట్లు తెలిపారు. కారుణ్య నియామకాలకు సంబంధించి ఇంటర్ కాకుండా డిగ్రీని అర్హత చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. వెంటనే సమస్యలపై చర్చించి ఒక తీర్మానానికి కూడా ఆమోదిస్తామన్నారు. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చేవారు. మరి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాకుండా ఈ రోజున డిగ్రీ క్వాలిఫికేషన్ కి ప్రభుత్వం మరి ఉద్యోగ అర్హతలను విద్యార్హతలను పెంచడం జరిగింది. అయితే మేము ప్రభుత్వాన్ని కోరాం, మరి 40-45 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఉద్యోగం ఎవరైనా చనిపోతే వారి పిల్లలు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళే ఉంటారు. అటువంటి పరిస్థితిలో క్లాస్ 4 వెళ్ళవలసి వస్తుంది. అందువల్ల మాకు 5 సంవత్సరాలు ఎగ్జామ్స్ ఇవ్వమని చెప్పేసి అడిగాం. అంటే కండిషనల్ అపాయింట్మెంట్. అదేవిధంగా 1/9/2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో జాయిన్ ఉద్యోగులు కానివ్వండి, ఈరోజు పెన్షన్ అన్నది లేదు, నూతన పెన్షన్ విధానం అని చెప్పేసి దాన్ని ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వం వారికి గ్రాట్యుటీని, ఫ్యామిలీ పెన్షన్ కూడా మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఎక్కడ మంజూరు చేయలేదు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరితే భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనట్టుగా ఈ రోజున గ్రాట్యుటీని, ఫ్యామిలీ పెన్షన్ కూడా రిలీజ్ చేశారు. అంతేకాకుండా మరి ఉపాధ్యాయులు కొన్ని సంవత్సరాల నుంచి ఏకీకృత సర్వీసులు చేయాలని చెప్పేసి అంటే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశాఖ ఎంపీ కె హరిబాబు అన్నారు. కేంద్ర ప్రచార మంత్రిత్వ శాఖ విజయవాడ పత్రిక సమాచార కార్యాలయం ఆధ్వర్యంలో స్థానిక హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
జిల్లా గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న పాత్రికేయులు ప్రజల్లో సానుకూల దృక్పథం కల్పించే వార్తలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఇన్ఛార్జి కలెక్టర్ సృజన మాట్లాడుతూ పఠనాసక్తి కలిగిన వార్తలు కథనాలు పాఠకులను ఆలోచింపచేస్తాయని చెప్పారు. ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు పాత్రికేయుల పాత్ర ప్రముఖమైనదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ డివికే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకి అనేక రకాలైనటువంటి వాస్తవాలని బయటికి తీసుకొస్తూ మీరు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ, అలాగే మన ఈఏబి వారు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో పెట్టి విశాఖపట్నంలో ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఈరోజు ఒక వర్క్షాప్ నిర్వహించి ప్రభుత్వం యొక్క సమాచారాన్ని, నాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సమాచారం మాకు వేగవంతంగా తరచుగా మాతో ఇంటరాక్ట్ అయ్యి ఆ సమాచారం మాకు అందుబాటులో లేదు అనేది మా దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్. ఆ కంప్లైంట్ కి అనుగుణంగా మనం ఏ విధంగా మార్చుకుని పీఐబి పనితీరుని మనం మెరుగుపరచుకోవాలని మీరు కూడా ఆలోచించి ఆ విధంగా మెరుగుపరచాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన పీఐబి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నాకు నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశం కల్పించండి. గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ విధానాల గురించి కానీ పథకాల గురించి కానీ వారి అభిప్రాయం గురించి కానీ, గవర్నమెంట్ యొక్క అభిప్రాయం ఏదైనా విషయం గురించి కానీ పీఐబిలో వచ్చినంత క్లియర్ గా ఇంకా ఎక్కడా కూడా దొరకదు. మిగిలినవన్నీ కూడా దాని నుంచి రాయడమే తప్ప అందులో ఏమన్నా ట్రాన్స్మిషన్ లాసెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ డైరెక్ట్లీ ఫస్ట్ సోర్స్ విల్ బి పీఐబి. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సిఐటి యూచాలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. వచ్చే నెల 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్న మహా బైఠాయింపును విజయవంతం చేయాలని సిఐటియు గాజువాక జోన్ కార్యదర్శి సుబ్బారావు కోరారు. యూనియన్ కార్యాలయంలో చలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. మొత్తం 12 డిమాండ్లతో ఈ భారీ నిరసన తలపెట్టామని సుబ్బారావు తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని, 18,000 కనీస వేతనంగా కార్మికులకు చెల్లించాలని కోరారు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని జరిగినప్పుడు కూడా సంవత్సరాల పేరుతోటి కార్మికవర్గాన్ని మరింత దట్టివేపడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా 12 కోరికలు ఏమైతే ఉన్నాయో ఈ 12 డిమాండ్ల మీద అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లన్నీ కూడా ఢిల్లీలో 9, 10, 11 మూడు రోజుల పాటు లక్షలాది మంది కార్మికవర్గంతో అక్కడ మహాధర్నా అనేది నిర్వహించడం కోసం చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ఆ ధర్నాకి దేశవ్యాప్తంగా అన్ని మూల నుంచి వస్తారు కాబట్టి విశాఖపట్నం, గాజువాక ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఆ యొక్క మహాధర్నాలో పాల్గొవాలని చెప్పేసి కార్మికవర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఆ ధర్నా యొక్క ఉద్దేశాన్ని కూడా దేశం అభివృద్ది పదంలో దూసుకుపోతున్నా ఇంకా అనాగరికత ప్రజల నుంచి దూరం కాలేదు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లైనా బాల్య వివాహాల్లో మాత్రం మార్పు రాలేదు. 18 ఏళ్లు నిండకుండానే వివాహం చేయడం వల్ల ఆరోగ్యం పాడవడంతో పాటు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని గ్రామ స్వరాజ్య సమితి పేర్కొంది. బాల్య వివాహాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామ స్వరాజ్య సమితి ఆధ్వర్యంలో విశాఖలోని యూత్ హాస్టల్లో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. వయసు నిండకుండానే వివాహాలు చేయడం వల్ల జరిగే అనర్థాలపై ఆయా సంస్థ ప్రతినిధులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా బాల్య వివాహాలు చేస్తే వచ్చే ఇబ్బందుల గురించి తెలియజేశారు. ఈ సమావేశంలో మైతా ఆర్గనైజేషన్ కోఆర్డినేట్ గౌడ ప్రసాద్ రెడ్డి, గౌడ ప్రసాద్, దామా ప్రసాద్, గ్రామ స్వరాజ్య సమితి సభ్యులు పాల్గొన్నారు. ఏంటంటే ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో పిల్లకి వయసు రావడమే కాదండి, పిల్లకి వయసు చేసుకునే పరిణితి వచ్చిందా లేదా అని ఆలోచించాల్సిన సమయంలో మన వయసు వచ్చి వయసు రాకముందే పెళ్లి చేస్తున్నాం అది మనకి. సో వయసు రాక పెళ్లి చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు తమ జీవితాల్లో వాళ్ళు జరగాల్సినటువంటి నష్టమంతా జరుగుతుంది. పెళ్లి పేరులో ఈ రోజు కూడా 109 అనేది పునరుద్ధరణ జరగలేదు. దీని ప్రభావం వల్ల ఎవరికి కంప్లైంట్ చేయాలి, దీన్ని ఆపించాలంటే ఎవరిని వేడుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలనే విషయంలో అటు సిఎస్ఓస్ కానీ
ప్రజా సంఘాలు కానీ వీళ్ళంతమంది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో మేము ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకెళ్లాం. ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటియు తలపెట్టిన చలో ఢిల్లీని విజయవంతం చేయాలని పెందుర్తి సీపీఎం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. పెందుర్తి కూడలిలో చలో ఢిల్లీ పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు. అసంఘటిత రంగ కార్మికులు పొట్టకొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని సీపీఎం నాయకుడు అప్పలరాజు మండిపడ్డారు. కనీస వేతనం అమలు చేయకుండా యాజమాన్యాలు శ్రమదోపిడీ చేస్తున్నాయని అన్నారు. ఇలాంటి విధానాలను వ్యతిరేకిస్తూ నవంబర్ 9, 10, 11 తేదీల్లో రోజుకు 2 లక్షల మంది కార్మికులతో మహా బైఠాయింపును నిర్వహించనున్నామని తెలిపారు. కార్మికులంతా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే అసంఘటిత రంగ కార్మికులకు ఈ రోజు ధరలకు అనుగుణంగా 18,000 రూపాయల కనీస వేతనాలు ఇవ్వాలని, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయరాదని, మొత్తం మీద కార్మిక నష్టదాయకమైనటువంటి విధానాల మీద రేపు నవంబర్ 9వ తారీఖున చలో ఢిల్లీలో కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రోజు పెందుర్తి జంక్షన్ లో పోస్టర్లు రిలీజ్ చేయడం అనేది జరిగింది. వికలాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని రెడ్డిస్ ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ ఎం లక్ష్మి తెలిపారు. జోన్ 3 కార్యాలయంలో రెడ్డిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగుల సామర్థ్యానికి తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిర్వహించిన వర్క్షాప్ లో జెర్సీ చక్రధర్ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో వికలాంగుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకునే ఉద్దేశంతో ఈ వర్క్షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆపర్చునిటీస్ అనేది మనం కల్పించవచ్చు. దానికి రెడ్డిస్ ఫౌండేషన్ నుంచి ఏ రకమైన సపోర్ట్ సర్వీసెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది ఎంప్లాయర్స్కి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, రీటైల్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీకైనా డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ నుంచి మా ప్రోగ్రామ్ నుంచి మేము ట్రైన్ చేసిన యూత్ని వాళ్ళకి ఎలాగ మేము పంపించడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి జాబ్ రోల్స్ సూటబుల్ అవుతారు అనేది. హెడ్లైన్స్ మరోసారి. త్వరలోనే రాష్ట్రంలో పర్యాటక పాలసీని అమలు చేస్తాం. టూరిజం పెట్టుబడుల సదస్సులో మంత్రి అఖిలప్రియ వెల్లడి. కొత్త మలుపు తిరుగుతున్న గేదెల రాజు హత్య కేసు, వైకాపా నేత కోసం గాలింపు. విచారణకు హాజరు కావాలంటూ ఇంటి వద్ద నోటీసులు అంటించిన పోలీసులు. స్టీల్ ప్లాంట్, ఏపీఐఐసి, ఉడా భూములు అంశాలను సీఎం దృష్టికి తెస్తా. పట్టాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటానన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. క్యాన్సర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి, ప్రముఖ సినీ నటులు బాలకృష్ణ, గౌతమిల పిలుపు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.